पैक वाड़े मुंदु मी जुट्टिन फोटो तीसुपेट्टुकोंडी पैक वाड़िन 3 वारल तर्वात आफ्टर बिफोर तेड़ा चूसुकोवच्चंडी अंत त्वरगा मन जुट्टु पेरुगुद्दी अलागे मन जुट्टु मंदंगा अवडं कोसम चाला बागा यूज अवुद्दंडी ఈ ప్యాక్ వేసుకున్న మొదటి వాష్లోనే మన జుట్టు అంతా కూడా స్మూత్గా సిల్కీగా షైనీగా మెరిసిపోతూ ఉంటుందండి. 10 మందిలో కూడా మన జుట్టు చాలా అందంగా కనబడుతుందండి. నిజంగా మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నీ జుట్టుకి ఏం వాడుతున్నావు అని అడుగుతారండి, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, తప్పకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు కూడా అంత బలంగా ఉంటుందండి. అలాగే మన జుట్టు కూడా అంతేనండి. మన జుట్టు వేళ్ళు ఎంత బలంగా ఉంటే మన జుట్టు కూడా అంత దృఢంగా పొడవుగా కూడా ఎదుగుద్దండి. ఎంత ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకుని జుట్టు చాలా స్పీడ్గా ఎదిగేలా చేయడంలో ఒక మంచి బ్యూటిఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ బ్యూటిఫుల్ హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దామండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా రెమెడీని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. మొదటగా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి మీడియం సైజులో ఉన్న ఒక బీట్రూట్ తీసుకోవాలండి. మనకి మీడియం సైజులో ఉన్న బీట్రూట్ సరిపోద్ది. బీట్రూట్ పైన ఉన్న చెక్ మొత్తం తీసేసుకోవాలండి. బీట్రూట్ ఏంటి జుట్టుకు వాడడం ఏంటి అని చాలామంది అనుకుంటారండి, అసలు అనుకోవద్దు. బీట్రూట్ జ్యూసు మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు కుదులికి మంచి పునాది వేసిన వాళ్ళం అవుతామండి. మన జుట్టు రాలకుండా జుట్టు బలంగా ఒత్తుగా తయారవుద్దండి. అందుకని నేను ఈ హెయిర్ ప్యాక్లో బీట్రూట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మన జుట్టుకి ఏది వాడినా కానీ శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుని వాడుకోవడం చాలా మంచిదండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా త్వరగా ఈజీగా పేస్ట్ కింద తయారవుద్దండి. బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత రేఖ మందారం పువ్వులు యాడ్ చేసుకోవాలండి. రేఖ మందారం పువ్వులు అందరికీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. ఈ చెట్టు లేని ఇల్లు అంటూ ఉండదండి. ఒకవేళ మీ దగ్గర మందార పువ్వు చెట్టు లేకపోతే కనుక ఒక చిన్న మందార కొమ్మని ఇంటి దగ్గర నాటుకున్నట్టయితే చాలా మంచిదండి మనకి. ఇది పూజకు పనిచేస్తాయి, అలాగే మన జుట్టు పెరగడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి, మన జుట్టు అనేది స్ట్రాంగ్గా అయ్యేలా చేయడంలో మందార పువ్వులు కానీ మందారాకులు కానీ చాలా మంచిగా చేస్తాయండి. రేఖ మందారం అనే కాదండి, మీ దగ్గర మందారం పూలు ఏ మందారమైనా కానీ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక 5 నుంచి 6 మందార పువ్వులు తీసుకున్నానండి ఈ ప్యాక్లో వేయడానికి. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మందార పువ్వుల్ని కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత బీట్రూట్తో పాటు మందార పువ్వుల్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం కొంచెంగా పెరుగు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పెరుగు మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి కండిషనర్లా చేస్తుందండి. మన జుట్టుకి తేమను అందించి జుట్టు అంతా కూడా సిల్కీగా షైనీగా పెరిగేలాగా హెల్ప్ అవుద్ది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మెత్తగా పేస్ట్లాగా తయారు చేసుకోవాలండి. మందార పువ్వుల్ని అలాగే బీట్రూట్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మన జుట్టుపైన అప్లై చేస్తాం కాబట్టి జుట్టులో ఎలాంటి చిక్కులు పడకుండా ఇలా గ్రైండ్ చేసుకుని మన జుట్టుకు అప్లై చేసుకుంటే చక్కగా మన జుట్టుకి పట్టుద్దండి. మన హెయిర్ రూట్స్ అన్నీ కూడా బలంగా దృఢంగా తయారవడం కోసం ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుద్ది. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని వేరే బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇది ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలి, అదేంటో ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ మనం గోరింటాకుని యాడ్ చేసుకోవాలండి. న్యాచురల్గా పచ్చాకు అనేది మనందరికీ కూడా చాలా ఈజీగా దొరుకుద్దండి. పల్లెటూరులోనే ఉంటుంది, అలాగే సిటీస్లో కూడా దొరుకుద్దండి. ఒక 2 గుప్పెలు గోరింటాకుని తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర న్యాచురల్గా ఇలా పచ్చి గోరింటాకు కనుక మీ దగ్గరలో లేకపోతే గోరింటాకు పొడిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మన జుట్టులో ఉండే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని నివారించుకుని మన జుట్టును ఆరోగ్యంగా ఒత్తుగా దృఢంగా పెంచుకోవచ్చండి. వైట్ హెయిర్ ప్రాబ్లం లేకుండా కాపాడుకోవచ్చు, అలాగే వైట్ హెయిర్ ఉంటే కనుక వైట్ హెయిర్ని కూడా బ్లాక్ హెయిర్గా మార్చుతుందండి. మరి తప్పకుండా మీరు కూడా ఈ ప్యాక్ని ట్రై చేయండి. గోరింటాకు ఆకుల్ని తప్పకుండా 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మన జుట్టుకు వాడుకుందాము. ఇలాగా జుట్టుకు సరిపడినంత గోరింటాకు ఆకు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2-3 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకుంటూ
మిక్స్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కావాలనుకుంటే గనుక ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మనం గోరింట కాకులో పెరుగు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ సహాయం లేకుండానే చాలా ఈజీగా మనకి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిపోద్దండి. ఈ గోరింటాకు పేస్ట్ ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ లో యాడ్ చేసుకోవాలండి. మనం గోరింటాకు పేస్ట్ ని యాడ్ చేసుకున్నాం కదండి, చాలా మంది పచ్చి గోరింటాకు జుట్టుకు పెట్టుకుంటే గనక జుట్టు డ్రై అయిపోద్దని అనుకుంటూ ఉంటారండి. ఎలాంటి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కానీ అలాగే గోరింటాకుని పెట్టుకున్నా కానీ ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ప్యాక్ మన జుట్టుకు పెట్టుకోవడం వల్ల మన జుట్టు అసలు డ్రై అవ్వకుండా సాఫ్ట్గా సిల్కీగా అవ్వడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. 2 టేబుల్ స్పూన్లు ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. కొబ్బరి నూనె అని కాకుండా మీరు ఏ ఆయిల్ జుట్టుకు వాడుతున్నారో అదే ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, లేదా క్యాస్టర్ ఆయిల్ కానీ ఏదైనా కానీ ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఇందులోనే ఎగ్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఉండే ఎగ్ వైట్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎగ్లో మన జుట్టుకు సంబంధించి చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయండి. ఎగ్ ప్లేస్లో అలోవెరా జెల్ని కూడా యూజ్ చేయొచ్చండి. న్యాచురల్ అలోవెరా జెల్ని యూజ్ చేయొచ్చు, లేదా మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఇది మన జుట్టుని సాఫ్ట్గా సిల్కీగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుద్ది. మన జుట్టులో చుండ్రు రాకుండా, జుట్టు చివరలు చిట్లిపోకుండా కాపాడగలిగే శక్తి ఎగ్లో ఉందండి. అలాగే మన జుట్టు అనేది స్పీడ్గా రీగ్రోత్ అయ్యేలా చేయడంలో ఎగ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ హెయిర్ బెనిఫిట్స్ అండి. ఇది జుట్టు రాలనివ్వదు, మన జుట్టులో వైట్ హెయిర్ రానివ్వదు, మన జుట్టుని కాంతివంతంగా పట్టుకుచ్చులా మెరిసిపోయేటట్టుగా చేయడంలో ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మొత్తం అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం అన్ని రకాలు కూడా ఒకసారి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ గోరింటాకు త్వరగా మిక్స్ అవ్వదు కాబట్టి గోరింటాకుని సెపరేట్గా మిక్స్ చేసుకుంటే మనకి చాలా మంచిదండి. ఎందుకంటే మన జుట్టులో చిక్కు పడకుండా బాగా ఉంటుంది కాబట్టి మనం సెపరేట్గా మిక్స్ చేసుకుని ఈ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ మన జుట్టు రీగ్రోత్ అయ్యేలా చేయడంలో హెల్ప్ అయ్యే హెయిర్ ప్యాక్ అయితే తయారైందండి. ఇలా మొత్తం శుభ్రంగా అన్నీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని రూమ్ టెంపరేచర్లో 1 అవర్ పాటు అలా ఉంచేసుకోవాలండి. గంట తర్వాత మనకి ఈ ప్యాక్ అంతా కూడా చాలా బాగా ఊరుంటుందండి. ఇందులో వేసుకునేవన్నీ కూడా జ్యూస్ అంతా బయటకు వచ్చి ఇదంతా కూడా మనకి ఈ విధంగా తయారైందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని మన జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకుంటే చాలా మంచి హెయిర్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఆయిలీ హెయిర్ పైన అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఆయిల్ ఉండేటట్టుగా చూసుకోవాలి జుట్టు పైన. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి. ఈ ప్యాక్ని మన జుట్టు కుదుళ్ళు మొదల నుంచి జుట్టు చివరి వరకు కూడా దట్టంగా బాగా అప్లై చేసుకోవాలండి. ఇలా మనం ఈ ప్యాక్ అంతా కూడా మన జుట్టులో పాయిల్ పాయిల్గా విడదీసుకుంటూ మన జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలా జుట్టు చివరి వరకు కూడా ఈ ప్యాక్ని బాగా అప్లై చేసుకోవాలండి. మన తలలో ఎక్కువగా వేడి ఉంటే కనుక మన జుట్టులో ఉండే వేడిని తగ్గించి మన జుట్టు అంతా కూడా హెల్దీగా పెరిగేలా చేయడంలో హెల్ప్ అవుద్ది. ఇలా మీరు ఈ విధంగా మన హెయిర్కి మొత్తం పట్టేటట్టుగా అప్లై చేసుకుని తలంతా కూడా దగ్గరగా ముడివేసేసుకోవాలండి. ఈ విధంగా ఇది అప్లై చేసుకుని 1 అవర్ వరకు మన తలపై ఉంచుకుని 1 అవర్ తర్వాత కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన యూజ్ చేసినట్టయితే 3 వారాల్లోనే మీ జుట్టు ఊడకుండా జుట్టు బలంగా పొడవుగా తయారవడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి.
నేచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్రకృతి ప్రసాదించిన వాటిలతోనే మనం ఈరోజు ఈ హెయిర్ ప్యాక్ని తయారు చేసామండి. తప్పకుండా యూజ్ చేయండి. ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.